హలో వ్యూవర్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రేక్షకులందరికీ శార్వరి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. వారితో మాట్లాడదాము ఈ శార్వరి నామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. శార్వరి నామ సంవత్సర శుభాకాంక్షలు. మీకు, మీ ప్రేక్షకులు కూడా శార్వరి నామ సంవత్సర శుభాకాంక్షలు. సింహరాశి వారికి ఈ శార్వరి నామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది? సింహరాశి వారు అంటే మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు, పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు, అలాగే ఉత్తర ఒకటో పాదం, ఈ తొమ్మిది పాదాలు కూడా మనకి సింహరాశిలోకి వస్తాయండి. సింహరాశి వారికి మెయిన్గా ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అండి, గురువు, శని, రాహు, కేతు నాలుగు కూడా 100% చాలా బాగున్నాయి. సో ఫస్ట్ విద్యార్థులకి, క్రీడాకారులకి, రాజకీయ నాయకులకి, అలాగే వ్యాపారస్తులకి, అలాగే మీడియా వారికి, అలాగే చలనచిత్ర రంగం వారికి, పత్రికా రంగం వారికి, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి, అలాగే లాయర్లకి, వైద్యులకి, వీరందరికీ కూడా పట్టిందలా బంగారం చెప్పుకోవచ్చు. ఏ పని చేపట్టినా ఫస్ట్ అటెంప్ట్లోనే ఖచ్చితంగా అవుతుంది. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు, మీకు కూడా ఆరోగ్యం చాలా బాగుంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. అలాగే మెయిన్గా చెప్పాలంటే అవివాహితులు ఎవరైతే ఉన్నారో, వివాహం కాని వారు, వాళ్ళందరూ ఖచ్చితంగా 20 నవంబర్ 2020 వివాహం అవుతుంది. అలాగే సంతానం లేని వారికి కూడా ఖచ్చితంగా ఈ సంవత్సరం సంతానం కలగడం కానీ, లేదంటే కన్సీవ్ అవ్వడం కానీ ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే దైవబలం, దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉందండి సింహరాశి వారికి. అలాగే ఎప్పటి నుంచో అనుకున్న పనులన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. మీరు ఆల్రెడీ ఎవరికైతే అప్పులు ఇచ్చారో వాళ్ళందరూ ఖచ్చితంగా వెనక్కి తిరిగిస్తారు. వ్యాపారస్తులైతే ఖచ్చితంగా కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు. ఆల్రెడీ ఉన్న వ్యాపారం ఏదైనా ఉంటే కనుక బిజినెస్ ఎక్స్పాన్షన్కి వెళ్ళచ్చు. అలాగే ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది. అదృష్టం చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు మెయిన్గా. ఎందుకంటే హార్డ్ వర్క్, అదృష్టం, దైవబలం మూడు ఉంటాయండి. సో సింహరాశి వారికి అదృష్టం 100% ఉంది ఈ సంవత్సరం, అలాగే దైవబలం 100% ఉంది. ఇంకా చేయాల్సింది ఒకటి, మీరు హార్డ్ వర్క్ అన్నమాట. ఈ హార్డ్ వర్క్ చేస్తేనే ఖచ్చితంగా మీకు అన్ని విధాలా యోగిస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే విందు వినోదాల్లో పాల్గొంటారు, తీర్థయాత్రలు చేస్తారు, అలాగే ఒక గురువుగారిని దర్శిస్తారు, అలాగే వెహికల్ కొనేందుకు అవకాశాలు ఉన్నాయి, అలాగే బంగారం కూడా కొనేందుకు అవకాశాలు ఉన్నాయి, అలాగే ఒక మంచి ఐటెం మీ ఇంటికి కొత్తది కొంటారు. అలాగే మీరు ఎప్పుడైతే అంటే మెయిన్గా భార్యాభర్తల మధ్యన అన్యోన్యత కొంచెం లోపించిందో ఇన్నాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సింహరాశి వారికి ఈ సంవత్సరం మంచి అన్యోన్యత ఉంటుంది. అలాగే ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది, ఎలాంటి ఒడిదుడుకులు ఉండవు, అదృష్టం చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. సో ఈ సింహరాశి వారికి మటుకు ఈ సంవత్సరం పట్టిందలా బంగారం చెప్పచ్చండి. సో అందరికీ ఇదే విధమైనటువంటి ఫలితాలు వర్తిస్తాయా, లేకపోతే వేరువేరుగా ఉంటాయా? మంచి ప్రశ్న వేశారండి. సాధారణంగా అందరికీ ఇదే అపోహ ఉంటుంది ఎక్కువగా. ఫస్ట్ రాగానే మనం పంచాంగం చూడడం, అందులో అయ్యో శని బలం బాగాలేదు, గురు బలం బాగాలేదు, అయ్యో రాహుబలం బాగాలేదు, కేతు బలం బాగాలేదు, ఇంట్లో ఏదో ప్రాబ్లం అవుతుంది, ఇంట్లో పెద్దవాళ్ళకి ప్రాబ్లం అవుతుంది, వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది, ఉద్యోగం పోతుంది, లేదంటే నేను ఫైనాన్షియల్గా బాగుండదు, లేదా అనారోగ్యం చేకూరుతుంది, అలాగే మంచి ర్యాంకులు రావు, ఇలా అలాగే వ్యాపార నష్టం వస్తుంది, అలాగే ఫైనాన్షియల్ లాస్ వస్తుంది, అలాగే ల్యాండ్ రిలేటెడ్ లాస్ వస్తుంది, ఇలా ఇన్ని మైనస్లు విని కొత్త సంవత్సరంలో వాళ్ళు చాలా మానసికంగా కృంగిపోతారు. మెయిన్గా చంద్రుడు ఎవరికైతే బలంగా లేరో, ఎందుకంటే చంద్రుడు మనస్సు బుద్ధికారకుడు అండి. సో చంద్రుడు ఎవరికైతే బలంగా లేరో జాతకంలో, వారు చాలా హర్ట్ అవుతారు, అది మనసుకు తీసుకుంటారు. కానీ వారందరికీ కూడా ఒకటే నేను చెప్తున్నాను, ఎవరికైనా సరే జాతకం చాలా ఇంపార్టెంట్ అంటే పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ప్రకారం మన లగ్నం మరియు 9 గ్రహాలు తెలుస్తాయన్నమాట. సో ఒరిజినల్గా మన జాతకం చూసినప్పుడు శుభగ్రహాలైన చంద్రుడు, బుధుడు, గురువు, శుక్రుడు మన లగ్నం నుంచి మంచి స్థానాల్లో ఉన్నాయనుకోండి, సో ఎలాంటి దోషం అయినా కూడా మనకి తొలగిపోతాయి, అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా మనం ఈజీగా ఫేస్ చేయొచ్చు. సో అప్పుడు ఇదంతా కూడా ఈ పంచాంగ శ్రవణం కానీ ఈ సంవత్సరం ఫలితాలన్నీ కూడా మనం గోచారరీత్యా చెప్పుకునేవి. ఎందుకంటే ఈ సంవత్సరం గురువు ఎక్కడికో ఉంటాడు, ఈ సంవత్సరం శని ఎక్కడ ఉంటాడు, ఈ సంవత్సరం రాహు ఎక్కడ ఉంటాడు, ఈ సంవత్సరం కేతు ఎక్కడ ఉంటాడు, సో మిగతా 5 గ్రహాలు కూడా ఎక్కడెక్కడ సంచరిస్తాయో దాని ఆధారంగా ఈ సంవత్సర ఫలితాలే ఉంటాయి. కానీ ప్రతి సంవత్సరం అంటే ఒక 10 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాలు వెనకాలది మనం చెప్పలేము అన్నమాట. సో చెప్పకూడదని కాదు, సో చెప్పలేం. సో ఖచ్చితంగా మన జాతకంలో మన నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయి, మన లగ్నం ఎక్కడ ఉంది, సో దాన్ని ఎవరు గురువు అనే శుభగ్రహం ఏ గ్రహాలను చూస్తున్నాయి, అవన్నీ కూడా ఎలా కాపాడబడుతున్నాయి, దాన్ని బట్టి మనం విశ్లేషించి చెప్పాలి. సో ఇవి కాకుండా శుభగ్రహాల యొక్క మహర్దశలు అంతర్దశలు ఉంటాయి. సో చంద్రుడు, బుధుడు, గురువు, శుక్రుడు మహర్దశలు కానీ అంతర్దశలు కానీ నడుస్తున్నప్పుడు
ఎలాంటి అవయోగం మనకి చేయడు, ఎలాంటి చెడు చేయడం అన్నమాట. సో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మెయిన్ జాతకం మనం చూడాలండి. జాతకం చాలా బాగుంటే కనుక గోచారం రీత్యా బాగాలేకపోయినా కూడా మంచి చేకూరుతుంది. ఒకవేళ అనుకోకుండా జాతకం అస్సలు బాగాలేకపోయి గోచారం కూడా బాగాలేదనుకోండి, అప్పుడు మనకి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే జాతకం అస్సలు బాగాలేకపోయి గోచారం బాగుందనుకోండి, అయినా కూడా 60% మనకి చాలా బాగుంటుంది. ఓన్లీ ఒకటే గుర్తుపెట్టుకోండి, గోచారం 100% బాగాలేకపోయినా జాతకం కూడా అస్సలు బాగాలేకపోతే కనుక ఖచ్చితంగా మనం అనుకున్న ఈ గోచార ఫలితాలు జరుగుతాయి అన్నమాట. అదండి, ధన్యవాదాలండి, చక్కటి వివరణ ఇచ్చారు. నమస్తే. చూశారు కదా వ్యూవర్, శార్వరి నామ సంవత్సరంలో రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది తెలుసుకున్నాం కదా. మరి ఈ ప్రోగ్రామ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో రెస్పెక్టబుల్గా తెలియజేయండి. తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.